అటువంటి ఇంట పుట్టి ఓ ప్రతిష్ట చేయబడిన వ్యక్తిగా ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉంటూ శత్రు భయము దేవుని ప్రజలకు లేకుండా ఆ ఒక్కడు వారికి వారి పక్షాన నిలబడి పని చేస్తూ వచ్చాడు. ఒక్క రోజున తన ప్రతిష్ట పోగొట్టుకున్నాడు. వింటున్న దైవ జనాంగమ, ఆ కారణాన తాను చాలా నష్టపోయాడు. నీ ప్రతిష్ట పోకూడదు. చాలామంది క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఓ నూతనమైన జీవితం కాకుండా వారు వదిలిపెట్టిన పాపాలలో తిరిగి తిరిగి ఆ బురదలోకి దిగుతూ ఉంటా. ఆ రీతిగా ఉండకూడదు. అయితే బైబిల్ సెలవిస్తారు, వారు సీనులోనికి వచ్చి కాదేశులో దిగిరి అనని, అనగా ఆ బురదలో వాళ్ళు ఉండడం ఇష్టం లేక, ఆ ముళ్ళున్న ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక ఆ అరణ్యమును దాటి వారు కాదేశులోనికి వచ్చిరి. సీను అరణ్యము కాబట్టి మార్గము కూడా అరణ్యములో మనం కనిపెట్టలేము. అరణ్యములో మార్గాన్ని వెతకడం కష్టం. ఈ చివరి నుండి ఆ చివరికి ఎలాగెళ్ళాలనో తెలియదు. అంటే దాని అర్థం సీనులో దిగిన వానికి అరణ్యం అవతలికి వెళ్ళటానికి మార్గం తెలియదు. అదే రీతిగా ఒకవేళ ముళ్ళు కలిగిన మనస్తత్వం, ఇతరులను బాధించే మనస్తత్వం మనకుంటే మార్గము తెలియని వ్యక్తుల్లాగా మనముంటాం. మార్గము తెలియకపోవడం అంటే దాని అర్థం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన ప్రపంచానికి భూమి మీద నుండి పరలోకం వరకు మార్గము చూపెట్టిన యేసు వారికి తెలియకుండా పోతాడు. యేసయ్యని వారు విడిచిపెట్టేస్తారు. అరణ్యమంత చెడ్డది. ఇతరులను బాధ పెట్టే మనస్తత్వం, వదిలిపెట్టిన పాపాల్లో తిరిగి వెళ్ళడం, క్రీస్తునే మరిచిపోవడం, ఇటువంటి పరిస్థితి ఆ వ్యక్తులకు కలగజేస్తారు.